టీడీపీ సానుభూతి పవన్ పొత్తుల లెక్క జగన్ గెలుపు ధీమా ఇదే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి చంద్రబాబు అరెస్టుతో సానుభూతి టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తాయని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి జగన్ను ఓడించడం ఖాయమని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో జగన్ మాత్రం తన నినాదం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి కట్టుబడి ఉన్నారు సాధ్యమేనా జగన్ ధీమా వెనుక కారణమేంటి ఎన్నికల వేళ ఏం జరగబోతోంది ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలనేది సీఎం జగన్ లక్ష్యం ఒంటరిగా వెళితే జగన్ ఓడించలేం కలిసికట్టుగా వెళ్లి ఎన్నికల్లో జగన్ ఓడించాలనేది చంద్రబాబు పవన్ వ్యూహం బీజేపీ తమతో కలిసి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు కనిపించాయి కానీ పవన్ తాజా ప్రసంగంతో బీజేపీ లేకుండానే ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యాయని స్పష్టమవుతోంది పొత్తు కారణంగా కలిసి వచ్చే సామాజిక సమీకరణాలు రెండు వేల పంతొమ్మిది ఓటింగ్ లెక్కలతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా టీడీపీలో కుదుపు వచ్చింది ఈ సమయంలోనే పవన్ ముందుకొచ్చి పొత్తు ప్రకటించారు టీడీపీలో చంద్రబాబు అరెస్టు తరువాత నేతల స్పందన వ్యవహార శైలి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సమయంలోనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు టీడీపీ నేతలు సైతం ఒక విధంగా తన వైపే చూసేలా వ్యవహరించారు ఇక జగన్ పాలనపైన సహజమైన రీతిలో విమర్శలు కొనసాగిస్తున్నారు అయితే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ ఆ పార్టీతో బంధం ఉన్నట్ల లేదా అనేది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే మరో అనుమానం వారిని వెంటాడుతోంది జగన్ బలం శక్తి గురించి ఇప్పుడు వైసీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ వివరిస్తున్నారు జగన్ను ఓడించాలనే ఉద్దేశంతోనే టీడీపీతో జత కట్టానని తన అభిమానులు వివరణ ఇస్తున్నారు అయితే జగన్ మాత్రం తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు సానుభూతి పొత్తుల లెక్కల నడుమ కొత్త ఎత్తులతో ముందుకు వెళుతున్నారు తన ఓటు బ్యాంక్ మరింత సుస్థిరం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల విలువైన పథకాల లబ్ధిదారులు తనకు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని అధికారుల లెక్క అందులో రైతులే యాభై రెండు లక్షలు ఉండగా అమ్మఒడి లబ్ధిదారులు నలభై నాలుగు లక్షల మంది వైఎస్ఆర్ భరోసా లబ్ధిదారులు ఇరవై ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది వైఎస్ఆర్ ఆసరా కింద నలభై లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందుతున్నాయి ఇక కొత్తగా ఎన్నికల సమయంలో వరాల ప్రకటనకు కసరత్తు జరుగుతోంది ప్రతి ఇంటికి మంచి చేస్తామనే నమ్మకం జగన్లో విజయంపై ధీమా పెంచుతోంది అదే ఎన్నికల నినాదంగా మారింది చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ అంచనా వేసినట్లుగా సానుభూతి రాలేదనేది వైసీపీ చెబుతోంది పొత్తు ప్రభావం మూడు జిల్లాల్లో పాక్షికంగా ఉంటుందని అంచనా వేస్తోంది ఇక ముప్పై లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు ఎన్నికల వేళ ప్రకటనకు మరిన్ని నిర్ణయాలపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని తాను ఏం చెప్పినా చేసి తీరుతాననే విశ్వసనీయత తనకు కలిసి వస్తుందనేది జగన్ నమ్మకం టీడీపీ జగన్కు పోటీకి సంక్షేమ మేనిఫెస్టో తీసుకొచ్చిన స్పందన రాని అంశాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది దీంతో మరింత పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ సంక్షేమం తమను గెలిపిస్తాయనేది వైసీపీ నేతల ధీమాగా కనిపిస్తోంది